అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. కుంటాల మండల కేంద్రంలోని ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రతి కార్యకర్తలు గ్రామాలలో పార్టీని వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు ముదు నియోజకవర్గంలో కుంటాల మహిసా టౌన్ నియోజకవర్గంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో ఎవరికి ఓటు ఇవ్వాలా, ఎవరికి వేయకూడదు, ఇది ధర్మానికి అధర్మానికి పోరాటం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే లాభం ఏంటి, మోదీ వస్తే నష్టం ఏమిటి అని దానికి విశ్లేషించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో మోదీకు ఛాయ వాళ్ళ చౌకీదార్ అనుకుని మరి అందరూ నమ్మి ఓటేస్తే మరి చెప్పనించికి ఛాతీ హై, కిసానో కా ఫసలో కా భావ బడాంగా, ఖాద్ కా భావ కమ్ కరుంగా, డీజిల్ పెట్రోల్ కా భావ కమ్ కరుంగా, హర్ సాల్ 1 కరోడ్ లోగంకు నౌకరియా దూంగా, జీరో జనధన్ అకౌంట్ మే 15 లాఖ్ రూపాయ జమా కరుంగా, ఏ తో కుచ్ నహీ కియా లేకిన్ అంబానీకే ఘర్ కా చౌకీదార్ బన్ గయా ఔర్ ఉస్కు ధనవాన్ బనా దియా. ఇది మన ముందు ఉన్న విషయం. పోతే కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికలు, ఇది కేసీఆర్ అంటారు 16 సీట్లు ఇవ్వాలి, సారు కారు పదారు అంటే ఆయన సారానా ఖారానా లేకుంటే చికెన్ మటనా అర్థం కావడం లేదు. అది ఫామ్ హౌస్ ఫార్ములా పెట్టారు బయట. ఏది ఏమైనా గత ఎన్నికల్లో ఇంతకుముందు ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆశనమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎన్నికలు కాబట్టి. గతంలో ఏ రోజైతే తెలంగాణ ఇచ్చారో ఆ రోజు మొదటి ఓటు లగడ పార్టీకి తన్ని నేను వేసిన. ఈరోజు తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దీనిపైన రాజకీయం చేస్తూ అధికారంలో కాలయాపం చేసేది కేసీఆర్, కొంతమంది నాయకులు. నేను అడుగుతున్న కేసీఆర్ గారికి ఆ రోజు ప్రజల ఈయన మాటలో పడి ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఒకరికి రాలా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు అది కాలే, డబుల్ బెడ్రూమ్ అన్నారు అది కాలే. ఆయన చెప్పింది ఒక్కటైనా అయిందా అని అడుగుతున్నా. దళితుని 3 ఎకరాల భూమి అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు, మైనారిటీకు 12% రిజర్వేషన్ అన్నారు, దళితులకు ముఖ్యమంత్రి చేస్తాడు, అన్ని అబద్దం మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, నమ్మించి మాట్లాడుతూ దాంట్లో మోసపోతున్నారు తెలంగాణ ప్రజలు. మొన్న కూడా అన్నాడు 2000 పెన్షన్ ఇస్తా, నిరుద్యోగ భృతి 3000 ఇస్తా, ఒకటిసారి 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తాడు. నమ్మారు, ఓటేశారు, ట్యాంపరింగ్ పెట్టారు. ఇవి అని చూస్తూ ఉంటే
అనుకున్న దానికన్నా రిజల్ట్ వచ్చింది. అయినా కేసీఆర్ కు భయం ఉంది, నా అవినీతిని ఎక్కడ ప్రజలు పెడతారో అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరి భయపడి ముందుకు పోతున్నారు. ముజల్ నియోజకవర్గంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బైన్సా ఆర్డీఓ రాజు అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ముదల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముదల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముదల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి 312 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ కలిపి 312 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో మినిమమ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పరచుకుని ర్యాంప్స్, డ్రింకింగ్ వాటర్, కరెంటు, ఫర్నిచర్, మరి ఆ రోజునే వాటర్స్కి ఏ ఎండ తగలకుండా టెంట్లు కూడా వేయటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్, వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ముదల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ పర్సనల్కి మరి ట్రైనింగ్ మొదటి విడత కూడా నిర్వర్తించడం జరిగింది. ఓపీఓ ట్రైనింగ్లు ఆదివారం ఉన్నాయి, ప్రతి మండల హెడ్ కోర్టర్లో జరుగుతాయి. కాబట్టి 10వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి 11 పోలింగ్ జరుగుతుంది, 7 గంటల నుంచి 5 గంటల వరకు. కాబట్టి అందరూ కూడా ఓటర్స్ సహకరించి శాంతియుతంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తారని వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుచున్నాను. బైన్సా మండలం మహగం గ్రామానికి చెందిన వెలుమ వెంకయ్య అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఉదయం 5:30 మాగాం గ్రామానికి చెందిన ఉదయనేని వెంకట్రావు 68 సంవత్సరాలు తన కొత్త కాలం గల బీసీ కాలంలో రోజటి మాదిరిగా కరెంటు మోటారు బోరు వద్ద గల స్టార్టర్ని వేసేటప్పుడు ప్రమాదవశాత్తు బయట తాగి పడిపోయిందని చెప్పేసి తన పెద్ద కొడుకు అయిన నరసింహరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.